హాయ్ గాయ్స్, నా పేరు దీకర్ రాజు. వెల్కమ్ టు చింటో వీడియోస్. సంక్రాంతి వచ్చేసింది, అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పిండి వంటలు, గారెలు, సకినాలు, అజలు అన్ని తినడే. వాటితో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంటుంది, అదే పతంగులు ఎగిరేసుడు. కైట్స్ ఎగిరేసుడు అనేది చాలా ఇష్టం, చాలా మందికి చాలా ఇష్టం. పిల్లలు అయితే చిన్నప్పుడు అయితే పోయి ఎంబడి రుపుతుండే మనం. కైట్లు ఎగిరేసుడు కూడా మనకు ఒక సాంప్రదాయం లాగానే వస్తుంది కాబట్టి. కానీ చాలామందికి ఆ కైట్స్ ఎలా కట్టాలి, కట్టుడు చాలా ఇంపార్టెంట్ కైట్ ఎగిరేసుడులో. సో ఆ కైట్ ఎలా కట్టాలి, ఎలా ఎగిరేయాలి అనేది తెలియదు. సో మనం ఇప్పుడు ఆ కైట్ని ఎలా కట్టాలి, ఎలా ఎగిరేయాలి ఇవన్నీ కూడా చూద్దాం. మీకు నచ్చదు అనుకుంటున్నా ఈ వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది, ఎందుకంటే బోర్ కొట్టదు కదా, మళ్ళీ ఇప్పటికే లెంత్ అయినా ఉంటుంది. ఫస్ట్ ఇంత దారం తీసుకోవాలి, అది ఎంత లెంత్ అయినా కొంచెం పెద్దనే ఉండాలి. తీసుకొని ఒక సైడ్ మొత్తం మూడేసేయాలి. మూడేసిన తర్వాత కైట్ తీసుకొని దానికి రెండు హోల్స్ చేయాలి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, ఇట్లా ప్లస్ ఆకారంలో దానికి అటు పైన ఒకటి కింద ఒకటి అయ్యేటట్టు చూడాలి, డయాగ్నల్ అంటారు. అట్లా హోల్స్ చేసి అలా నుంచి మనం కట్టేసేయాలి. ఆ హోల్స్ నుంచి దారం తీసి అది కట్టేసేయాలి. ఇటు పుల్లలు ఉన్న సైడ్ ఎగరద్దు. ఎప్పుడైనా ఆ పుల్లలు లేని సైడ్ ఉంటుంది కదా, అది మనకి కిందికి ఉండాలి కైట్కి. సో కట్టుడు మనం ఫస్ట్ ఇట్లా చూపిస్తున్నా, కానీ ఎగురుడు మాత్రం వీటిని చేయాలి. ఇది మాత్రం కిందికి ఉండాలి, ఇప్పుడు కనిపించేది ఇదంతా కిందికి మన సైడ్ ఉండాలి. ఇదంతా పైకి ఉంటుంది కట్ పుల్లలు ఉన్నది. సో ఇది కట్టిన తర్వాత మళ్ళీ మనం కింద కూడా రెండు హోల్స్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా జానడ్ అంటాం కదా మనం, ఈ జానడ్ హాఫ్ ఫీట్ అవుతుంది. ఆ జానడ్ ఇట్లా కొలుచుకొని ఇక్కడ కూడా రెండు హోల్స్ చేయాలి. ఇక్కడ రెండు హోల్స్ చేసి దానికి మళ్ళీ ఇడిదికి కూడా కట్టాలి. ఇడిదికి రెండు హోల్స్ చేసి ఇక దీనికి కూడా కట్టేస్తే అయిపోతుంది. సో ఇక ఈ రెండో మూడు వేసిన తర్వాత అసలు టాస్క్ ఉంటుంది ఇక్కడ, మస్తు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది బ్యాలెన్సింగ్. ఇట్లా కైట్ ఇట్లా చక్కగా ఉండేటట్టు బ్యాలెన్స్ ఉండాలి. దానికి రెండు పద్ధతులు ఉంటాయి నాకు తెలిసి, అది ఎట్లా చేయాలనే ఒకటి ఫాలో అవుతా, అది చూపిస్తా మీకు. అదేంటంటే ఇట్లా గట్టిగా పట్టుకోవాలి తాడు, ఇటు సైడ్ రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు ఉన్న ప్లాస్టర్లో కరెక్ట్గా కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకొని ఇట్లా పట్టుకుంటే బ్యాలెన్సింగ్ అవుతుంది మనకు. అది కొందరు ఇట్లా కొలుస్తారు, ఇగో ఈ నాటి నుంచి ఈ నాటుకొని కొలుస్తారు, కానీ నేను అట్లా వాడా. నేను ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుస్తా. ఇట్లా కొలిసి ఇక్కడ మూడేసినాం అనుకోండి, ఇక్కడ మూడేస్తే అయిపోతుంది మనకు బ్యాలెన్సింగ్ అనే కరెక్ట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా లావట్టుకొని కూడా చూసుకోవాలి, లావట్టుకొని చూసుకుంటే కరెక్ట్ అవుతుంది. చూసుకొని దానికి ఇక్కడ మూడేసుకుంటే అయిపోతుంది. ఇక దీనికి ఇక పెద్ద దారం ఉంటుంది కదా మన దగ్గర, మాంజాకు మన రోల్కి జుట్టు ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి, అయిపోతుంది. నా దగ్గర ఈ రోల్ ఉన్నది, ఇది 350 మీటర్స్ ఉంటుంది మొత్తం దారము. మస్తు ఇడవచ్చు ఇక మనం. ఇక దారం మూడేయాలి, ఇట్లా మూడేసుకొని డైరెక్ట్ రావట్లే. సో గాలి ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వచ్చినప్పుడు మనము ఆపోజిట్ సైడ్ అంటే ఇటు సైడ్ ఎగిరేయాలి. అంటే అటు సైడ్ ఎగిరేస్తే ఏంటంటే ఈ గాలికి కొట్టుకుపోయినట్టే అది మంచిగా ఎగురుతుంది అన్నట్టు. ఆబ్వియస్లీ అటు ఎగిరేస్తాం, కానీ యాక్చువల్గా మేము ఎగిరేసినాము. ఎగిరేసిన తర్వాత స్టేబిలిటీ లేదు, గుండ్రం గిరికిల్ గిరికిల్ తిరుగుతుంది మొత్తము. ఇక దానికి ఒక ప్లాన్ చేసినాము, ఇక ఏదో ఒకటి సుధరించుకోవాలి కదా. ఇక దానికి ఒక తోక పెడదాము, అది ఎందుకంటే గుండ్రంగా తిరుగుతూ ఉంది. ఇక కిందికి తోక పెడితే జర బరువు ఉంటుందని చెప్పి ఈ తోక ప్లాన్ చేసినాం. ఇక పేపర్ కొంచెం యాడ్ చేస్తున్నాం దానికి కింద తోకలాగా. ఇట్లా ప్లాస్టర్ తీసుకొని ఆ ప్లాస్టర్ తోటి ఆ తోకను అతుకు పెట్టినాము. ఈ అతుకు పెట్టి మళ్ళా ఎక్కించి చూద్దాం పైకి. ఏమైనా ఎగిరేసాము,
ఇప్పుడు ఇంత ముందు కంటే కొంచెం స్టెబిలిటీ ఉందనుకో, కొంచెం కింద బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఆమాన్ చేస్తుంది, కొంచెం మీది పోయిందంటే మంచిగా స్టేబుల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కైట్ ఎట్లా ఎగరేయాలి అని అంటే, ఇప్పుడు అది తోక ఉన్నది కాకుండా ఇంకో పైన సైడ్ ఉంది కదా, అది పైన సైడ్ ఇట్లా పైకి వేయినప్పుడు మాత్రమే దాన్ని గుంజాలి, గుంజితే పైకి పోతుంది. ఒకవేళ కనుక ఇట్లా కిందికి చూసినప్పుడు ఇట్లా రౌండ్స్ కొట్టినప్పుడు అది కిందికి చూసినప్పుడు గుంజలు అనుకో, అది కిందికే పోతా ఉంటుంది. మనం పైకి అది ఎప్పుడు పైకి వస్తుందో మీకు ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి ఇట్లా ఆమామ అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు పైకి చూస్తుందో అప్పుడు దాన్ని గుంజితే అది పైకి పోతా ఉంటుంది. అట్లాగో పైకి గుంజుతుంది చూడు, ఇప్పుడు గుంజితే అట్లా పైకి పోతా ఉంటుంది. సో అట్లా మనం కైట్ ఎగరేయాలన్నట్టు, అది ఎప్పుడైతే పైకి చూస్తుందో మనకు ఇట్లా రౌండ్ ఉన్నది ఉంటుంది కదా, అట్లా చేస్తే చేస్తుంది. చూడండి ఎంత పైకి పోయిందో ఫైనల్. అది ఇంకా ఉంది మన దగ్గర, థాడ్ ఉంది, ఇడిచిపెట్టచ్చు ఇంకా. ఇప్పుడు ఇంత పైకి పోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే మొత్తం రోల్ అదే గుంజుకుంటా ఉంటుంది మొత్తం, అంటే అయిపోయింది ప్రెషర్ తోటి గుంజుకుంటా ఉంటుంది. చూడండి అది ఎట్లా గుంజుకుంటుంది, దానికి అదే గుంజుకుంటా ఉంటుంది, ఇంకా స్పీడే తిరుగుతుంది. ఇప్పుడు గాలి బాగా లేదు కాబట్టి ఇంకా ఎక్కువ తిరగట్లేదు అది, ఇంకా రోల్ మాత్రం ఇంకా స్పీడే తిరుగుతుంది గుంజుకుంటు దాని స్పీడ్కి. సో ఇక ఎగిరేసిన కాడికి చాలు, అంటే మంచిగానే ఎగురుతుంది. అసలు మీకు యాక్చువల్గా ట్రిక్ తెలిసింది కదా, మీకేంటంటే ఆ పైనుంచి అది పైకి చూసినప్పుడు మాత్రమే దాన్ని గుంజాలి, మనది గుంజితే అది ఆ ప్రెషర్కి అది పైకి పోతుంది అది అట్లా అన్నట్టు. సో మనం ఒకసారి రైట్ సైడ్ చూసినప్పుడు గుంజామనుకో రైట్ సైడ్ పోతుంది. సో ఇప్పుడు నేను దించేస్తున్నా, ఇక అయిపోయింది మనకి. ఇది దించడం కూడా కొంచెం నాకు మస్తు ప్రాబ్లం అవుతుండే ఫస్ట్, కానీ ఈ మధ్యలో కొంచెం మంచిగా దిగుతుంది, ఎన్నో అక్కడ పోయి పడుతుండే దించేటప్పుడు, ఈ మధ్యలో కొంచెం మంచిగా దిగుతుంది. సో లాస్ట్కి ఫైనల్గా దించేసినాం సక్సెస్ఫుల్గా. Hope you like this. Please like, share, comment. Thank you. And subscribe.